హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ కేఎల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం థర్మోడైనమిక్స్ లో ఇంపార్టెంట్ 4 మార్క్స్ అవుట్ ఉంది కదా, సో అలాగే ఒక 2-3-1 అయ్యి, సో అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకోండి. అందులో ఇంపార్టెంట్ మోస్ట్ ఇంపార్టెంట్ 4 మార్క్స్ ఏదంటే హెస్లా. ఓకేనా, హెస్లా ఆఫ్ కాన్స్టెంట్ హీట్ సమ్మేషన్ అని ఒక క్వశ్చన్ అయితే ఉంటుంది. సో దాన్ని మనం ఈ వీడియోలో చాలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అలాగే మన ఛానల్లో నెంబర్ ఆఫ్ కెమిస్ట్రీ క్లాసెస్ ఉన్నాయి. సో మన ఛానల్లోకి వెళ్ళి ప్లేలిస్ట్ని ఓపెన్ చేయండి. ప్లేలిస్ట్ని ఓపెన్ చేస్తే మీకు మ్యాథ్స్ కెమిస్ట్రీ క్లాసెస్ అనేవి మీకు కనిపిస్తాయి. సో మీకు నచ్చిన క్లాసెస్ మీరు చూడొచ్చు. ఓకేనా, సో ఈ వీడియోలో మనం హెస్లాని కొంచెం ఈజీగా నేర్చుకుందాం. ఓకేనా, సో ఖచ్చితంగా అయితే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. లైక్ ఇస్తే మీలాంటి నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్కి రీచ్ అవుతుంది. ఓకేనా, సో ఇప్పుడు హెస్లా థర్మోడైనమిక్స్లో ఇంపార్టెంట్ ఏది అంటే హెస్లా. సో జనరల్గా వాట్ ఈజ్ హెస్లా? ఈ హెస్లా అనేది దేని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అంటే, ఒక కెమికల్ రియాక్షన్ అనేది ఓకేనా డైరెక్ట్గా, అంటే దట్ మీన్స్ సింగిల్ స్టెప్లో కంప్లీట్ అయినా లేకపోతే సెవెరల్ స్టెప్స్లో కంప్లీట్ అయినా అక్కడ ఓకేనండి ఎంథాల్ఫీ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది అని ఒక ప్రిన్సిపల్ అయితే మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో అదేంటో చూద్దాం. ఇప్పుడు సపోజ్ మనం ఇక్కడ చూపించాం కదా, ఏ టు డి అనేది ఒక రియాక్షన్ తీసుకుంటే, చూడండి ఏ టు డైరెక్ట్గా మనం డిని ప్రోడక్ట్ రాసుకున్నాం అనుకోండి, ఇది డైరెక్ట్. అలా కాకుండా ఇప్పుడు డైరెక్ట్ ఇక్కడ మనకి ఎంత వచ్చింది, డెల్టా హెచ్ ఎంథాల్ఫీ వచ్చింది అనుకోండి, డెల్టా హెచ్ ఎంథాల్ఫీ వచ్చింది అనుకోండి. సో ఇప్పుడు ఇదే ఇది డైరెక్ట్. అలా కాకుండా ఏ అనేది బిని ప్రొడ్యూస్ చేసింది అనుకుందాం, ఇది ఒక స్టెప్. అలా నెక్స్ట్ బి అనేది సిని ప్రొడ్యూస్ చేసింది అనుకుందాం, ఇది ఒక స్టెప్. ఇప్పుడు సి అనేది బిని ప్రొడ్యూస్ చేసింది అనుకుందాం. ఇది సెవెరల్ స్టెప్స్ అంటే ఇండైరెక్ట్, ఇది డైరెక్ట్, ఇది ఇండైరెక్ట్. ఇలా అంటే ఇప్పుడు ఏ టు బి అనేది రియాక్షన్ లో మనకి డెల్టా హెచ్ ఎంథాల్ఫీ అనేది మనకి డిస్ప్లే అయింది అనుకుందాం. ఓకే, అలాగే బి టు సి లో మనకి డెల్టా హెచ్ టు ఎంథాల్ఫీ అయింది అనుకుందాం. ఓకేనా, అలాగే సి టు డి లో మనకి డెల్టా హెచ్ 3 ఎంథాల్ఫీ, దట్ మీన్స్ రిలీజ్ అవ్వడం కానీ ప్రొడ్యూస్ అవ్వడం కానీ, దట్ మీన్స్ రిలీజ్ అవ్వడం కానీ అబ్జర్వ్ చేసుకోవడం ఏదో ఒకటి జరుగుతుంది కదా. సో ఇది డెల్టా హెచ్ అనేది డైరెక్ట్. ఇప్పుడు ఇది ఇవన్నీ ఇండైరెక్ట్ స్టెప్స్, అంటే ఏ టు బి అనేది ఒక స్టెప్, బి టు సి అనేది ఒక స్టెప్, సి టు డి అనేది ఇంకో స్టెప్. సో అకార్డింగ్ టు హెస్లా ఏం చెబుతుంది అంటే, డెల్టా హెచ్ ఈక్వల్ టు, అంటే మనకి ఇక్కడ మనం ఏం రాయొచ్చు, డైరెక్ట్ స్టెప్ అని రాయొచ్చు మనం. డైరెక్ట్ స్టెప్ ఏంటి, ఏ టు డి. ఇక్కడ డెల్టా హెచ్ ఈక్వల్ టు ఎంథాల్ఫీ ఈక్వల్ టు డెల్టా హెచ్ అనుకుంటుంది. సో ఇప్పుడు ఇండైరెక్ట్ స్టెప్స్ ఏంటి, ఇండైరెక్ట్ స్టెప్స్ ఏంటంటే ఏ టు బి అనేది వచ్చింది. సో ఇక్కడ ఎంథాల్ఫీ ఎంత అనుకున్నాం, డెల్టా హెచ్ 1. నెక్స్ట్ బి టు సి అనుకుంటాం. సో ఇక్కడ ఎంథాల్ఫీ ఎంత అనుకుంటాం, డెల్టా హెచ్ 2 అనుకుంటాం. నెక్స్ట్ సి టు డి, హియర్ ఎంథాల్ఫీ ఈజ్ డెల్టా హెచ్ 3. అకార్డింగ్ టు హెస్లా, ఓకే, అకార్డింగ్ టు హెస్లా డెల్టా హెచ్ ఈక్వల్ టు డెల్టా హెచ్ 1 ప్లస్ డెల్టా హెచ్ 2 ప్లస్ డెల్టా హెచ్ 3, దట్ ఈస్ హెస్లా. అంటే దట్ మీన్స్ ద రియాక్షన్ టేక్స్ ప్లేస్ ఇన్ సింగిల్ స్టెప్స్ ఆర్ సెవెరల్ స్టెప్స్, ది ఎంథాల్ఫీ చేంజ్ ఈస్ కాన్స్టెంట్. సో ఎంథాల్ఫీ అనేది చేంజ్ అవ్వదు, ఆ రియాక్షన్ డైరెక్ట్ గా జరిగినా లేదంటే సెవెరల్ స్టెప్స్ లో జరిగిన ఎంథాల్ఫీ ఇస్ కాన్స్టెంట్, దట్ ఈస్ హెస్లా. చూడండి ఒకసారి ఆ స్టేట్మెంట్ చూడండి, ది టోటల్ ఎంథాల్ఫీ చేంజ్ ఆఫ్ ఏ రియాక్షన్ ఈజ్ సేమ్ వెదర్ ది రియాక్షన్ టేక్స్ ప్లేస్ ఇన్ ఏ సింగిల్ స్టెప్ ఆర్ సెవెరల్ స్టెప్స్ ఈజ్ కాల్డ్ హెస్లా ఆఫ్ హీట్ సమ్మేషన్. ఓకేనా, దట్ ఈస్ హెస్లా. అంటే ఒక రియాక్షన్ అనేది డైరెక్ట్ గా, అంటే సింగిల్ స్టెప్ లో జరిగేటప్పుడు ఎంత ఎంథాల్ఫీ అయితే మనకి ఇండికేట్ చేస్తుందో, అదే రియాక్షన్ ని మనం ఇండైరెక్ట్ గా, దట్ మీన్స్ సెవెరల్ స్టెప్స్ లో మనం తీసుకున్నా సరే ఆ స్టెప్స్ లో అన్నింటిలోనూ మనం ఎంథాల్ఫీని క్యాలిక్యులేట్ చేస్తే, సో అది మన సింగిల్ స్టెప్ లో వచ్చే ఎంథాల్ఫీకి ఈక్వల్ గా ఉంటుంది అని మనం చూపిస్తుందండి. జనరల్ గా ఇది ఎక్స్ప్లెనేషన్ అండి, చాలు. అంటే జనరల్ గా మీకు బుక్స్ లో అయితే మ్యాటర్ ఉంటుంది, సో దాన్ని ఫాలో అయితే మీరు అంటే బై హార్ట్ చేయాల్సి వస్తుంది. సో ఎలాగైతే మీరు డైరెక్ట్ గా ఓన్ గా రాసుకోవచ్చు, ఓన్ గా రాసుకోవచ్చు, కష్టపడక్కర్లా. ఓకే, సో ఇప్పుడు దీనికి ఒక ఎగ్జాంపుల్ కూడా చూడండి. ఎగ్జాంపుల్ కంపల్సరీ మీరు రాయాలి, ఎగ్జాంపుల్ కి 2 మార్క్స్ వస్తాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటి అంటే, సిఓ2 తీసుకోండి, సిఓ2 ఫార్మేషన్ ఆఫ్ సిఓ2
చెప్పిన. సో ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఫార్మేషన్ ఆఫ్ CO2, ఫార్మేషన్ ఆఫ్ CO2 ఫ్రమ్ సి అండ్ O2, అంతే కదా. కార్బన్ డైఆక్సైడ్ అనేది దేని నుంచి ఫామ్ అవుతుంది అంటే కార్బన్ అండ్ ఆక్సిజన్. ఇది మనకి ఏ స్టేట్ లో ఉంటుంది, సాలిడ్ స్టేట్ లో ఉంటుంది, మీకు ఇది గ్యాస్ స్టేట్ లో ఉంటుంది, ఆ విషయం మీకు తెలిసిందే. ఇది జనరల్ గా మనకి ఎగ్జాంపుల్ తీసుకున్నాం. సో ఇప్పుడు ఇందులో డైరెక్ట్ స్టెప్ ఏంటి, ఇక్కడ మనకి ఎన్ని స్టెప్స్ ఉంటాయంటే 2 స్టెప్స్ ఉన్నాయి. ఇట్ ఇన్వాల్వ్స్ ఇన్ 2 స్టెప్స్, ఓకేనా. 2 స్టెప్స్ అందులో స్టెప్ 1 తీసుకోండి, ఓకేనా. డైరెక్ట్ స్టెప్ ఒకటి రాద్దాం ముందు. డైరెక్ట్ స్టెప్ రాసి ఇండైరెక్ట్ స్టెప్స్ రాద్దాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇప్పుడు డైరెక్ట్ స్టెప్ రాద్దాం. ఈ డైరెక్ట్ స్టెప్ ఏంటో చూద్దాం. డైరెక్ట్ స్టెప్ అంటే ఏంటి, కార్బన్ రియాక్ట్స్ విత్ ఓకేనండి ఆక్సిజన్ టు గివ్ CO2, ఓకేనా. కార్బన్ అనేది ఇక్కడ సాలిడ్ ఫామ్ లో ఉంటుంది, సాలిడ్ ఫేజ్ లో ఉంటుంది, ఓకేనా. ఆక్సిజన్ అనేది గ్యాస్ ఫేజ్ లో ఉంటుంది. సో మనకు వచ్చే CO2 అనేది ఏ ఫేజ్ లో ఉంటుంది అంటే గ్యాస్ ఫేజ్ లో ఉంటుంది. సో హియర్ ΔH = −393.5 kJ అని చేయాలి. సో ఇది ఖచ్చితంగా వాల్యూ అనేది మనం మెన్షన్ చేయాలి, ఎటువంటి మిస్టేక్స్ లేకుండా దీన్ని రాయగలగాలి, ఓకే. సో ఇప్పుడు ఇది డైరెక్ట్ స్టెప్ అండి. అలా కాకుండా ఇండైరెక్ట్ స్టెప్స్ తీసుకోండి, ఇండైరెక్ట్ స్టెప్స్, ఓకే. ఈ ఇండైరెక్ట్ స్టెప్స్ ఏంటో చూద్దామండి. ఇందులో మనకు 2 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఏంటి అంటే C+H2 గివ్స్ రైజ్ టు CO. హియర్ ΔH1 −110.5 kJ. సో ఇది స్టెప్ 1 అండి. సో ఇప్పుడు మనం స్టెప్ 2 కూడా తీసుకుందాం. స్టెప్ 1 లో మనకు CO వచ్చింది కదా, CO + O2. ఇదేంటిది గ్యాస్ ఫేజ్ లో ఉంది, ఇది కూడా గ్యాస్ ఫేజ్ లోనే ఉంది. సో ఇప్పుడు ఈ రెండు రియాక్ట్ అయితే మనకి ఏమొస్తుంది అంటే CO2 వస్తుంది. ఇక్కడ ఎంత ΔH2 ఏమొస్తుంది, 283.0 kJ. సో ఇప్పుడు అకార్డింగ్ టు హెస్లా మనం ఏ రాయచ్చు, ΔH = ΔH1 + ΔH2, ఓకేనా. సో అకార్డింగ్ టు హెస్లా, నీట్ గా నేను రాసేది మీరు నోట్స్ రాసుకుంటే సరిపోతుంది. అకార్డింగ్ టు హెస్లా ఏమొస్తుందండి, ΔH = ΔH1 + ΔH2. సో ఇప్పుడు ΔH1 = మనకి ఏమొచ్చింది, −110.5 ఇంకేమొచ్చిందండి, 283 −393.5 kJ. అంటే మనకి ఇక్కడ చూడండి ΔH1 ఎంత వచ్చింది, −393.5 kJ వచ్చింది. సో ఇక్కడ కూడా మనకి ఎంత వచ్చింది, −393.5 kJ వచ్చిందండి. సో ఇది ఏంటంటే అంటే ఒక రియాక్షన్ మనం సింగిల్ స్టెప్ లో తీసుకున్నా లేదంటే సెవెరల్ స్టెప్స్ లో తీసుకున్నా అక్కడ వచ్చే ఎంథాల్పీలో ఎటువంటి చేంజింగ్ ఉండదు. ఆ ఇండికేట్ చేసేది ఏంటి అంటే ఈ హెస్లా, ఓకేనా. ఇది వెరీ 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 ఇంపార్టెంట్ థర్మోడైనమిక్స్ లో. సో మీరు యాజ్ ఇట్ ఈస్ గా బోర్డ్ మీద మీరు చదువుకుంటే మీకు 4 మార్క్స్ వచ్చేస్తాయి. అప్పుడు అందులో ఎటువంటి డౌట్ అయితే లేదు. సో ఖచ్చితంగా మీరు దీన్ని ఎలా ఫాలో అయిపోండి, ఎక్కువ మ్యాటర్స్ అయితే మీరు దాన్ని బైహార్ట్ చేయాలి. సో ఇది ఈజీగా మీరు నేర్చుకోవచ్చు, ఓకే. ఈ వీడియో ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి, లైక్ ఇస్తే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ రీచ్ అవుతుంది, ఓకేనా. అలాగే మన ఛానల్ మీరు ఫస్ట్ టైం కానీ చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా రిఫర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.